హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అయితే వెంకప్ప స్వామి ఆరాధన అయితే జరుగుతుందండి మధ్యకేరలో. అక్కడి కోసం అనేసి అయితే 100 ప్లేట్స్ అయితే తీసుకున్నాం మేము, అనుకున్నాం అందుకోసమే తీసుకున్నామండి. ఇంకా నాది సాలరీ పడింది యూట్యూబ్ నుంచి అయితే, దానికోసం కూడా ఏమైనా చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ అన్నదానం చేద్దాం అనుకున్నాం, కానీ ఇలా ప్లేట్స్ అయితే ఉండిపోతాయి కదా అనేసి అయితే ప్లేట్స్ తీసుకున్నాము. మా స్వామి ఏమన్నారంటే రంగు పెట్టండి మా గుర్తుంటాయి అన్నారు. ప్లేట్స్కి నేమ్ ఉంది కానీ రంగు అయితే గుర్తుంటుంది కదా అనేసి అయితే అన్నారు. ఇంక ఇది వచ్చేసి అయితే పున్నమి రోజు ముందు రోజు అండి. పున్నమి కన్నా ముందు రోజే వెళ్ళి అందరూ అత్త వాళ్ళు అందరు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు ఇంటి దగ్గర. అక్కడ వెళ్ళి పని అంతా చేస్తా అంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అంతా కూడా మీకు షేర్ చేసుకుంటారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అండి, ఫస్ట్ ఇంక ఇక్కడైతే అత్త వాళ్ళు వచ్చేసి ఈవినింగే వచ్చేసారండి. మేమైతే నైట్ వెళ్ళాము, 7:30 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా అత్త వాళ్ళు పిన్ని వాళ్ళంతా ఇలా ఫ్లవర్స్ కట్టడం, ఇంకా డెకరేషన్ చేయడం, స్వామి వాళ్ళని బాగా అలంకరించడం అవన్నీ అయితే చేస్తున్నారు. మీకు వెంకప్ప స్వామిని కూడా చూపిస్తాను చూడండి. రణ్విత్ అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడు రమ్మన్నా కూడా నైట్ 10:30 అట్లా అవుతోంది, రా వెళ్దామన్నా కూడా ఇక్కడే ఉందామని అయితే అంటున్నాడు. ఇంకా స్వామి దగ్గర అన్ని ఫ్లవర్స్ అవన్నీ ఇంకా ఏం పెట్టలేదు. నాగపడిగా ఎవరో చేయించారంట, అది కూడా పెడతారండి. ఇక్కడ చాలా నమ్మకం అండి, అసలు పిల్లలు కాని వాళ్ళ పిల్లలు కావడం అలా అన్ని అయితే జరుగుతాయంట. ఇంకా ఇక్కడ అత్త వచ్చి ఆంజనేయ స్వామికి పూలమాల వేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే మా చిన్నానండి, వీళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తారు చిన్నాన వాళ్ళు కూడా. ఇక్కడ పాదాలు ఉన్నాయి చూడండి, ఈ పాదాలు కూడా ఎవరు చేయించారంట, ముక్కుబడి ఉన్నాళ్ళు. అంటే వాళ్ళకి ఏమన్నా నెరవేరుంటాయి కదా, పిల్లలు మగపిల్లలు పుట్టాలన్నా ఇట్లా స్వామికి తిరిగితే ఖచ్చితంగా అవుతారండి. ఇక్కడ ఇంకా జాబ్స్ రావాలన్నా, ఇక్కడ ఎవరో జాబ్ రావాలని ముక్కొనిన్నారంట. వాళ్ళకి జాబ్ వచ్చింది అనేసి అయితే 101 టెంకాయ కొట్టి ఇంకా స్వామికి ఏమో చేశారంట. ఇంక ఇక్కడైతే గుడి మొత్తం మెయింటెనెన్స్ చేసేది స్వామి అండి. సంజయ్ వాళ్ళ మేనమామ అవుతారు. స్వామి చాలా బాగా భక్తి ఎక్కువ అండి స్వామికి, చాలా బాగా చేస్తారు. ఎంత మంది భోజనాలు తిన్నారో మీరే చూస్తారు నెక్స్ట్ వీడియోలో. ఈ పిల్లలందరూ స్వామికి అయితే హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఇంకా చాలా ఒక ట్రాక్టర్ 2 ట్రాక్టర్లు అయ్యేంత సరుకులు వస్తాయండి ఇక్కడికి. అంటే ఎంత మంది వచ్చి భోజనాలు చేస్తారో మీరే ఆలోచించుకోండి. 5000 పైన మెంబర్స్ వస్తారు. ఇంక ఈ పిల్లలందరూ అయితే హాయ్ చెప్తున్నారు. వీళ్ళు కూడా చాలా బాగా ఆడుకున్నారండి. ఇక్కడంతా గోళీలాట అదంతా ఆడుకున్నారు. టైం పాస్ కోసం నైట్ అంతా మేల్కుంటారు కదా, ఇంకా భజన చేస్తారు. ఇక్కడ ఉసిరి చెట్టు అండి, ఉసిరి చెట్టుకి మా మామ అంతా బొట్లు పెట్టి పూలమాల అయితే వేస్తున్నారు చూడండి. ఇట్లా డేక్షాలు అయితే పాయసానికి ఒక 5-6 డేక్షాలు పాయసం చేసింటే తక్కువ వచ్చి ఇంకా ఎక్కువ చేశారు, మళ్ళీ కూడా చేశారు. ఇంక ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ప్రణవీత్ చూడండి లైక్ చేయమని చెప్తున్నాడు. ఇంకా వాడు చెప్పేది కాక ఆ పిల్లలతో కూడా లైక్ చేయమని అయితే చెప్తున్నాడు చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. నిన్న 1 అవర్కే 108 వ్యూస్ వచ్చాయి, కానీ లైక్స్ మాత్రం 6 లైక్స్ 5 లైక్స్ మాత్రమే వచ్చాయండి. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి ఎంత లేదన్నా 100 లైక్స్ వస్తాయని అయితే అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వంకాయలు చూడండి, ఎన్ని వంకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నైట్ కట్ చేస్తారు. ఇంకా ముల్లంగి సాంబార్ కావాల్సినవన్నీ కూడా ఇంకా అవ్వ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ అయితే కట్ చేస్తారండి. ఇంకా నైట్ కి అయితే భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ అత్త వాళ్ళు సాంబార్ అన్నం చేశారు, మళ్ళీ అవ్వ వాళ్ళందరూ కలిసి ఇలా వంకాయ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు తక్కువ చేసుకుంటా అంటారండి. ఇది పొయ్యి మీద వంకాయలు టమోటాలు కాల్చి దాన్ని తొప్పు తీసి ఆ తర్వాత దీన్ని మెదుపుకొని చాలా బాగుంటుంది టేస్ట్. మీకు అదంతా రెసిపీ కూడా షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడ అత్త వాళ్ళు హాయ్ చెప్తున్నారు చూడండి. ఇంకా నిప్పుల మీద చూడండి వంకాయ టమోటా అయితే కాలుస్తున్నారు. ఈ రెసిపీ చాలా మందికి తెలిసిండదు, నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా. సాంబార్ చూడండి చాలా బాగుంటుంది, మా అత్త వాళ్ళు చేసే సాంబారు. ఇంకా మా చెల్లెలకి అయితే చాలా ఇష్టం ఈ సాంబారు. అత్త వాళ్ళతో ఎప్పుడైనా చేయించు నేను వచ్చినప్పుడు అని ఎప్పుడు చెప్తుంటుంది, అంత బాగా చేస్తారు ఇక్కడ సాంబార్ అయితే. ఇంకా ఇక్కడ ఈ పిల్లలు గోళీలాట ఆడుతుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయండి. ఇప్పుడు ఎవరు ఆడతారు కదా గోళీలాట, అప్పుడైతే ఆడపిల్లలు అందరు కూడా ఆడేవాళ్ళు. ఇంకా ఇక్కడైతే భోజనాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా తినేవాళ్ళు తినేస్తున్నారు. తిన్న తర్వాత అయితే ఇంకా కాయగూరల కటింగ్, ఇంకా వచ్చేసి అయితే భజన కార్యక్రమాలు అన్ని అయితే ఉంటాయి. ఇంకా అందరు ఒక్కొక్కరుగా వచ్చి అయితే భోంచేస్తున్నారు.
కూర్చో ప్రణవి. ఇందాక చెప్పాను కదా వీళ్ళకేనండి ఏదో కోరిక నెరవేరిందంట, అందులో వీళ్ళు జాబ్ చేస్తున్నారంట. అందుకనేసి అయితే వీళ్ళు 108 టెంకాయలు అయితే కొట్టడానికి వచ్చారు. ఇంకా స్వామివారికి విరాళం ఇవ్వడం అవన్నీ కూడా చేశారంటండి. ఇంకా ఇక్కడ చాలా మంది భక్తులు నమ్ముతారండి. ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు కదా, 20 ఏండ్లు 10 ఏండ్లు అయినా కానీ పుట్టని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా పిల్లలు అయితే పుడతారంట ఇక్కడ స్వామికి దర్శనం చేసుకుంటే. ఇంకా అదే కాకుండా ఇంకా మగపిల్లలు పుట్టాలి అని చాలా మందికి ఉంటుంది కదా, వాళ్ళకి తప్పకుండా మగపిల్లలు పుడతారంట అండి. మీరు కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి, అడ్రస్ చెప్తాను, మధ్యకేరలోనే అండి. మీకు ఇక్కడ టెంకాయలన్నీ కొట్టారు కదా, ఇవన్నీ అయితే వంట దగ్గరకు అయితే తీసుకెళ్తున్నారండి. ఇవన్నీ పాయసంలోకి తురిమి అయితే వేస్తారు. ఎంత ఓపిక గా చేయాలి కదా, ప్రతి ఒక్కరైతే అందరూ హెల్ప్ చేస్తారండి, చాలా బాగా పని అయితే చేస్తారు ఇక్కడ. ఇంకా ఈ టెంకాయలన్నీ చిప్ప తీసి తురిమి వేయడం అంటే చాలా గ్రేట్ కదా, అసలు అత్త వాళ్ళకైతే అస్సలు రెస్ట్ ఉండదండి. ఇంకా 3-4 డేస్ అయితే పాపం నొప్పులు అనేసి అయితే పడిపోతారు. ఇంకా అవ్వ వాళ్ళందరూ అయితే ఇవన్నీ కట్ చేస్తున్నారు చూడండి, చాలా బాగా పని చేస్తారండి. రేపటి వీడియోలో చూస్తాను చూడండి, మగవాళ్ళకైతే ఒక 3-4 అవర్స్ అసలు రెస్ట్ ఉండదు, అసలు ఇంకా నైట్ నుంచే పడిపోరు. కాకపోతే ఇంకా ఆ టైంలో అందరు జనాలు ఎక్కువ వచ్చేస్తారు కాబట్టి అస్సలు రెస్ట్ అయితే ఉండదండి. ఇంకా ఇక్కడ నేను కూడా పని చేస్తున్నా అంటే నా పని ఎలా ఉంటుందంటే వృత సహాయం అని అంటారు కదా, అలా ఉంటుందండి. మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తుంటా. నాకైతే అత్త వాళ్ళు పని అయితే చెప్పరు, నేను కూడా ఇంకా వీడియో తీసుకుంటుంది కదా అనేసి అయితే అసలు ఎవరు పిలవరండి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా వెళ్ళి అయితే పని చేస్తూ ఉంటాను. అందరు ప్రతి ఒక్కరు వీళ్ళు హెల్ప్ చేయలేదు వీళ్ళు పని చేయలేదు అనుకోకుండా అయితే అందరు పని చేస్తారండి. ఇంకా వంకాయలు ముల్లంగి క్యారెట్ అవన్నీ అయితే చాలా చాలా ఉన్నాయండి. మునక్కాయలు కూడా బస్తాడు బస్తాడు ఉన్నాయి, అవన్నీ కట్ చేయాలి కదా. ఇంకా అవ్వ వాళ్ళు అందరు అయితే బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా మేము నైట్ కొద్దిసేపు భజన చూసి అయితే ఇంటికి బయలుదేరిపోయాం. భజన కూడా మీకు పెడతాను, చాలా బాగుంటుంది, చూసేయండి.
ఎట్లా కొడుతున్నారు అట్లా కొట్టారు. చూసారు కదా ఎంత బాగా జరిగింది కదా భజన అంతా కూడా. ఇంకా నెక్స్ట్ వీడియోలో సత్యనారాయణ వ్రతం అవన్నీ కూడా చేస్తారండి, అదంతా కూడా షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.